సాలిడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ సినిమా రెడ్. రెడ్ సినిమా ఇప్పటికీ విడుదలై 2 రోజులు గడుస్తోంది. ద్విపాత్రాభినయంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన సినిమా రెడ్. ఈ సినిమాలో 2 రకాల షేడ్స్లో చాలా అద్భుతంగా నటించారు. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ మూవీ రెడ్. ఈ సినిమాలో పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్లో చాలా అద్భుతంగా నటించాడు రామ్. ఇస్మా శంకర్ లాంటి క్రేజీ హిట్ తర్వాత రామ్ మరొకసారి మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ని అలాగే క్లాస్ ప్రేక్షకులకు మంచి స్టోరీ లైన్ని అందించారు. ఇది తమిళంలో వచ్చిన తడం సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంక్రాంతికి వచ్చేశాడు ఎనర్జెటిక్ హీరో రామ్. మరి 2వ రోజు ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. సో ఇప్పుడు రెడ్ సినిమా 2వ రోజు కలెక్షన్స్ని చూసినట్లయితే నైజామ్ 1.4 కోట్లు, సీడర్ 0.9 కోట్లు, యూఏ 85 లక్షలు, ఈస్ట్ 37 లక్షలు, వెస్ట్ 61 లక్షలు, గుంటూరు 70 లక్షలు, కృష్ణ 41 లక్షలు, నెల్లూరు 23 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 6.81 కోట్లు కాగా గ్రాస్ 8.7 కోట్లుగా నిలిచింది. ఇక అలాగే అల్లుడు ఆదర్స్ సంక్రాంతి రోజున అదే రెడ్ సినిమా రిలీజ్ అయిన టైంలోనే అల్లుడు ఆదర్స్ కూడా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంది. కాకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ గురించి తెలిసిందే, అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కానీ చిత్రం మాత్రం భారీగానే వసూలు చేసింది. నైజాం 1 కోటి, సీడెడ్ 1 కోటి, యూఏ 76 లక్షలు, ఈస్ట్ 44 లక్షలు, వెస్ట్ 50 లక్షలు, గుంటూరు 56 లక్షలు, కృష్ణ 31 లక్షలు, నెల్లూరు 20 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 4 కోట్లు కాగా గ్రాస్ 8 కోట్లుగా నిలిచింది. సో ఈ లెక్కన ఈ రెండింటిలో కంపేర్ చేసి చూస్తే 2వ రోజు రెడ్ వర్సెస్ అల్లుడు అదర్స్ కలెక్షన్స్ 2వ రోజు కంపేర్ చేస్తే ఈ లిస్టులో కూడా ఖచ్చితంగా విన్నర్ ఎవరు అంటే రామ్ రెడ్ మూవీ అని చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.